హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? మీరు బాగున్నానుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకుంటే డ్రమ్మలకి వెళ్ళిపోతాం. హీరో ఉన్నాడు కదా, తన రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోని హీరోని అంటూ ఉంటుంది, నేను మాతో నీతోటి కలిసి పడుకోనని అంటూ ఉంటుంది. అక్కడ హీరో వాళ్ళ బాబుని చూసి ఇంకా సైలెంట్ అయిపోయి ఉంటుంది. హీరో వాళ్ళ బాబు అంటూ ఉంటాడు, మమ్మీ డాడీ రండి మన ఇద్దరం పడుకుంటామని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, సరే అయితే నేను స్టోరీ చెప్తానని అంటూ ఉంటుంది. హీరో ఉంటాడు, మనం కూడా బాబు దగ్గర నటించాలని అంటూ ఉంటాడు. నైట్ టైం హీరో ఉన్నాడు కదా, పడుకున్నప్పుడు తన కల వచ్చి ఉంటుంది. హీరోకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఒక అమ్మాయి ఉంది కదా, అంబులెన్స్కి ఫోన్ చేస్తుంటుంది. కాల్లో ఉన్న బాబుని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. హీరో ఉంటాడు కదా, కొద్దిగా కళ్ళు తెరిచి ఇదంతా చూస్తుంటాడు. ఆ అమ్మాయి వెనక చూస్తుంటాడు, కానీ ఫేస్ మాత్రం చూడలేకపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇదంతా గుర్తు తెచ్చుకొని లేచి ఉంటాడు. ఇంకా హీరోని బాబుని చూసి ఇంకా స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోనికి కాల్ వచ్చి ఉంటుంది, తను లేచి మాట్లాడుతుంటుంది. ఇంకా ఫేక్ న్యూస్ ఉంది కదా, ఇంకా న్యూస్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. హీరోని అనిమల్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో వుల్ఫ్ ఉందని అందరూ మాట్లాడు, చాలా డేంజర్, అందుకనే అది క్లోజ్ చేసేయాలని చెబుతూ ఉంటాడు. కానీ ఇది అసలు ఫేక్ న్యూస్. హీరోని మాత్రం దీని గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరో వాళ్ళ బాబు అంటూ ఉంటాడు, వుల్ఫ్ ఏంటి నాన్న అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, వుల్ఫ్ అంటే చాలా పెద్దది, ఫాక్స్ అంటే చాలా చిన్నది అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఇంక వాళ్ళ డాడీని బాగా చూస్తూ ఉంటాడు. ఇంకా డాడీ, మీరు వుల్ఫ్ లాగా ఉన్నారు చాలా పెద్దగా, మమ్మీ ఉంది కదా చిన్నగా ఉంది, ఇంక ఫాక్స్ అన్నమాట. హీరో ఉన్నాడు కదా, బాబుని హక్ చేసుకొని నవ్వుతూ ఉంటాడు. హీరోనికి తెలిసి ఉంటుంది స్పాన్సర్షిప్ వాళ్ళు ఉంటారు కదా, క్యాన్సిల్ చేశారని. ఇంకా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇదంతా హీరోని కాబోయే హస్బెండ్ ఉంటారు కదా, ఇదంతా చేసి ఉంటాడు. ఆంటీ కూడా చేసి ఉంటుంది. హీరోని ఉంది కదా పెట్రేషన్ ఉంటుంది కదా, అది వదిలేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమ్మేసుకుంటారులే అని ఇంకా వాళ్ళ ఆలోచన. ఏంటంది కదా, సైలెంట్గా కూర్చోకుండా ఇంకా స్పాన్సర్షిప్ దగ్గరికి వెళ్ళి డీల్ ఓకే చేయమని అంటూ ఉంటుంది. కానీ స్పాన్సర్షిప్ ఉన్నవాడు ఉన్నాడు కదా, ఇరునితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇరునింది కదా కోపంతో వాడి ముఖం మీద లీలేసి ఉంటుంది. నీకు ఎంతదైనా నా ముఖం మీద లీలేస్తావని ఇరుని క్లోజ్గా వస్తూ ఉంటాడు. దూరం నుంచి హీరో ఉన్నాడు కదా, ఇదంతా రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి హీరో వచ్చేసి ఉంటాడు. ఇరునింది కదా హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, మొత్తం రికార్డింగ్ చేసావా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, ఇప్పుడు చూడు నువ్వు అసలు తప్పించుకోవు, నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, నా వైఫ్ తోటి మిస్బిహేవ్ చేస్తావా అని అంటుంటాడు. ఇంకా పర్సన్ అంటుంటాడు, వాచ్మెన్ ఏడి బాడీ గార్డ్ సీడీ అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని కొట్టడానికి వస్తూ ఉంటాడు, కానీ హీరో ఉన్నాడు కదా వాడిని కొట్టి ఉంటాడు. ఇంకా వాడు ఉన్నాడు కదా, హీరోకి సారీ చెప్పింటాడు. హీరో అంటూ ఉంటాడు, నువ్వు అసలు ఇక్కడి నుంచి తప్పించుకోలేవని అంటూ ఉంటాడు. హీరో ఏంటంటే, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, బాబు ఉన్నాడు కదా, నువ్వు ఇంట్లో లేవని నాకు చెప్పాడు, ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది, అందుకని వచ్చాను, నీ గురించి టెన్షన్ పడ్డానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, అవును నా పెట్టేషన్ గురించి నేను ఆలోచన చేస్తున్నాను, బాబుని అసలు పట్టించుకోవట్లేదని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, నేను నీ హస్బెండ్ కదా అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉండేది, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, ఆయన కూడా మన ఇద్దరం నిజమైన హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా అని అంటూ ఉండేది. హీరో అంటూ ఉంటాడు, నీకు దిమ్మాక్ లేదు కదా, అందుకనే నీకు నేను ఐడియాలు ఇస్తానని అంటూ ఉంటాడు. ఆ హీరోని ఉంది కదా, హీరోని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా కారు యాక్సిడెంట్ జరుగుంటుంది, ఇంకా చెట్టు గుద్దుకుంటూ ఉంటుంది కారు. హీరోని ఉంది కదా, అది చూడగానే ఇంక ఇద్దరు కారు నుంచి దిగి హీరోని వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, యాక్సిడెంట్ చూడగానే తనకి గతం గుర్తు వస్తూ ఉంటుంది. తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా, అంబులెన్స్ దగ్గర బాబుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదంతా గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, కళ్ళు తెరవగానే ఇంకా షాక్, సేమ్ హీరోని లాగానే. అప్పుడు హీరోకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బాబుని ఎత్తుకొని తీసుకుని వెళ్తుంటుంది కదా, హీరోని కూడా అలానే ఉంటుంది బ్యాగ్. హీరో ఉన్నాడు కదా, అది చూసి అలానే చూస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, హీరోకి చెప్తూ ఉంటుంది, నువ్వు లేచావా, నేను బాబుని పడుకో పెడుతున్నాను, డాక్టర్ నాకు చెప్పాడు నువ్వు షాక్ తోటి కళ్ళు తిరిగి పడిపోయి వెంట, అందుకనే ఇంటికి వచ్చాక బాబుని పడుకో పెడుతున్నానని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, మంచం నుంచి దిగేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి మొత్తం పేపర్స్ వెతుకుతూ ఉంటాడు. ఆ పేపర్ ఏది అని అడుగుతూ ఉంటాడు. హీరో ఉంది కదా, ఆ పేపర్ ఇచ్చి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నావు కదా, ఆ పేపర్ చూస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఏంటి నీ ఎక్స్ వైఫ్ని మర్చిపోలేవా, అతనికి డివోర్స్ ఎందుకు ఇచ్చావని అంటూ ఉంటుంది. ఆయన కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నాకేమీ మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా తను నా ఎక్స్ వైఫ్ కూడా కాదని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, మళ్ళీ ఈ ఫోటో ఎవరిది అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, మాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ అమ్మాయి ఉంది కదా మమ్మల్ని కాపాడిందని అంటూ ఉంటాడు, అది ఎవరో కాదు నువ్వే అని అంటూ ఉంటాడు. ఈ విషయం వినగానే నేను కూడా షాక్ అయిపోయాను, కానీ అది నువ్వే అని అంటూ ఉంటాడు. హీరోని కూడా పేపర్ చూసి తనకు గుర్తు వస్తూ ఉంటుంది. హీరోకి యాక్సిడెంట్ అయినప్పుడు హీరోని ఉంది కదా, హీరోకి హెల్ప్ చేస్తుంది. అప్పుడే కార్ వెనకలో ఒక చిన్న బాబు
ఏడిపోయిన దాంతో ఈడనుంది కదా బాబుని ఎత్తుకొని ఇంకా తీసుకొని వెళ్తూ ఉండేది. అప్పుడు తను మెడలో వాచ్నే వేసుకుని ఉంటుంది. ఏరో అంటూ అంటాడు, అవును బాబు ఉన్నాడు కదా నేను ముందు కనిపెట్టేశాడు, ఎందుకంటే నువ్వు ఆ చైన్తో బాబు ఉన్నాడు కదా నేను గుర్తుపెట్టాడు, అందుకనే బాబు నువ్వు నిన్నే తల్లి అనుకుంటున్నాడని ఏరో అంటూ ఉంటాడు. ఏరోని అంటూ ఉంటుంది, అయితే సరే బాబు వాళ్ళ అమ్మ ఏది అని అంటూ ఉంటుంది. ఏదో అంటూ ఉంటాడు, మా అన్నయ్య వాళ్ళ బాబు మా వదిన ఉంది కదా వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇంకా బాబుని నేనే చూసుకుంటున్నానని ఏదో అంటూ ఉంటాడు. ఈరునికి కాల్ వస్తుంటుంది కానీ ఫోన్ ఏమీ ఎత్తదు. ఇంకా ఈరునికి చాలా మెసేజ్ వస్తుంది కానీ ఈరుని ఎందుకు కదా చూసుకోదు. ఏరో ఉన్నాడు కదా ఈరునికి చెప్తూ ఉంటాడు, చాలా మెసేజ్ వస్తున్నాయి నీకు అది కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ అని అంటూ ఉంటాడు. ఈరుని కూడా అది చూస్తూ ఉంటుంది. ఈరోని కాబాయ్ హస్బెండ్ ఉంటాడు కదా కారు దగ్గర ఒక పప్పి ఉంటే ఆ పప్పిని కాపాడి ఉంటాడు, ఇలా నేను పెట్స్ పెంచుకునేదని అంటూ ఉంటాడు. ఆ పెట్టు కూడా ఒక బొమ్మనే. ఈరోని అంటూ ఉంటుంది, ఇదంతా ఫేక్ వీడియో రియల్ వీడియో కాదని అంటూ ఉంటుంది. ఏరో అంటూ ఉంటాను, టెన్షన్ పడుకునే మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటాడు. వేరే సరే ఈరో వాళ్ళ బాబు ఉన్నారు కదా రూబీతో ఆడుకుంటూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా స్పాన్సర్షిప్ తోటి మాట్లాడుతూ ఉంటాడు, నాకు తెలుసు మీకు ఆన్లైన్లో ఫేక్ వీడియో వచ్చింది కానీ అది రియల్ వీడియో కాదని అంటూ ఉంటాడు. ఇంకా పెట్స్కి ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి అని అంటూ ఉంటాడు, స్పాన్సర్షిప్ ఓకే చేయండి అని అంటూ ఉంటాడు. ఇంకా ఆ లేడీ అంటూ ఉంటుంది, ఆన్లైన్లో రేటింగ్ ఉంది కదా మీకు చాలా తక్కువగా ఉంది మేము ఓకే చేయలేమని అంటూ ఏరో అంటూ ఉంటాడు, అవన్నీ ఫేక్ వీడియో అని నేను ఖచ్చితంగా ప్రూఫ్ చేయగలనని అంటూ ఉంటాడు. ఆ లేడీ కూడా ఓకే అని ఉంటుంది, డీల్ ఓకే చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో ఉన్నారు కదా ఈరోనికి చెప్తూ ఉంటాడు, నీ పెట్స్కి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు నువ్వు బాగా చూసుకోవచ్చని అంటూ ఉంటాడు. ఈరోని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈరో ఉన్నారు కదా స్పాన్సర్షిప్ లేడీతో మాట్లాడుతూ ఉంటాడు, ఈరో వాళ్ళ బాబు ఉన్నారు కదా ఏడుస్తూ ఉంటాడు. ఈరో ఉన్నారు కదా బాబు ఏడు పాల్పడడానికి ఇంకా బయటికి తీసుకున్నాడు అంటాడు. ఈరోనింది కదా రూబీని ఆడవడము ఆపమని అంటూ ఉంటుంది. స్పాన్సర్షిప్ లేడీ అంటూ ఉంటుంది, మీరు పెట్స్ ఇలానే ఉంటే నేను స్పాన్సర్షిప్ ఓకే చేయలేను ఇంకా డీల్ క్యాన్సిల్ చేస్తున్నానని వెళ్ళిపోయింది. ఈరోనింది కదా చాలా సాడ్గా ఉంటుంది, ఇంకా రూబీకి చెప్తుంటుంది నువ్వు ఎవరిని చూసి అలా అడవవు నువ్వు ఎందుకో ఒకసారి అడుస్తావని అంటూ ఉంటుంది. ఇద్దరు దొంగలు ఉంటారు కదా రూబీని పట్టుకోవడానికి వచ్చి ఉంటాడు తీసుకుని వెళ్ళడానికి. అక్కడికి ఈరోని ఉంది కదా వాళ్ళిద్దరిని కర్రతో కొడుతూ ఉంటుంది, మీ ఇద్దరు నా రూబీని ఏదో చేశారని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు అంటూ ఉంటారు, మేము డబుల్ అమౌంట్ ఇస్తాం మాకు రూబీని ఇచ్చానని అంటూ ఉంటుంది. ఈరోని అంటూ ఉంటుంది, డబుల్ అమౌంట్ ఏమీ నాకు అవసరం లేదని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటుంది. అక్కడికి ఈరో వచ్చి ఉంటారు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఈరోని చూడగానే ఈరోని తోసేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరో ఉన్నారు కదా ఈరోని ఆపుతూ ఉంటాడు, ఈరోని ఉంది కదా ఆగు నేను ఆ దొంగల్ని కొడతానని అంటూ ఉంటుంది. ఏరో అంటూ ఉంటాడు, ఆ ఇద్దరు ఉన్నారు కదా రూబీకి డ్రగ్స్ ఇచ్చాడు అందుకనే రూబీ ఇలా అయింది తనని ఇంటికి కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ ఉంచుతామని అంటూ ఉంటాడు. ఏరోని అంటూ ఉంటుంది, ఆగు ఆ ఇద్దరు దొంగలని నేను కొడతానని ఇంకా లేస్తూ ఉంటుంది. అప్పుడే తను పడిపోయి ఉంటుంది. ఏరో ఉన్నాడు కదా ఈరోని ఎత్తుకొని ఇంకా ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇదంతా ఆంటీయే చేసి ఉంటుంది, ఇంకా రోడ్లు కూడా అక్కడికే పంపించి ఉంటుంది. ఈరోని ఎందుకు కదా కళ్ళు తెరిచాక ఇంకా రూబీని అడుగుతూ ఉంటుంది. ఏరో అంటూ ఉంటాడు, రూబీ ఉన్నాడు కదా బయటే ఉన్నాడు ఇంకా బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, నా మీద నీకు కోపం లేదా బాబుని రూబీ ఉంది కదా ఏడిపించింది అని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, రూబీ చాలా మంచిది తను మిస్టేక్ ఏమీ లేదు నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నారు కదా బాబుని ఇంటికి తీసుకుని వచ్చాక ఇంకా బాబు ఉన్నాడు కదా ఈరోకి చెప్పేసి ఉంటాడు, ఎవరు ఇద్దరు ఉన్నాడు కదా రూబీ వెనుక పడ్డాడని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోకి అర్థమై ఉంటుంది రూబీ మిస్టేక్ ఏమీ లేదని ఇంకా తొందరగా వెళ్ళి ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, థ్యాంక్స్ నా రూబీని కాపాడినందుకు నువ్వు ఇంకా బాబు ఉన్నాడు కదా ఎప్పుడు నాతో ఉండేనని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఇద్దరం నీతోనే వస్తామని అంటూ ఉంటాడు. ఇద్దరు ఉన్నాడు కదా కిస్ చేసుకుంటూ ఉంటాడు. ఏరోనేది కదా బాబు దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఇంకా బాబు అంటూ ఉంటాడు, సారీ అమ్మా నేను మిగతా పిల్లలాగా అంత క్యూట్గా ఉన్నానమ్మా అని అంటాడు. ఏరోని ఉంటుంది, ఎవరు చెప్పాను క్యూట్గా ఉన్నావు నేను చాలా క్యూట్గా ఉంటాను అని అంటూ ఉంటుంది. ఏరో వాళ్ళ బాబు అంటూ ఉంటాడు, అమ్మా నేను మిగతా పిల్లలాగా అంత తెలుగుగా ఉండనమ్మా అని అంటూ ఉంటాడు. ఏరోని అంటుంది, ఎవరు చెప్పాను తెలుగుగా ఉన్నాను చాలా తెలివైన వాడు అని అంటూ ఉంటుంది. ఏరోనేది కదా బాబుని హెడ్ పైన కిస్ పెడుతూ ఉంటుంది. ఇంకా ఈరో వాళ్ళ బాబు ఉన్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ దూరం నుంచి ఈరో ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడుగా ఈరోనికి ఫోన్ వచ్చి ఉంటుంది, ఈరోని ఎందుకు కదా ఫోన్ మాట్లాడుతూ ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ఈరో ఇంకా బాబు ఉన్నాడు కదా ఈరోని ఎందుకు కదా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇద్దరు తల్లి కొడుకు అంటాడు కదా, గ్లాసెస్ పెట్టుకొని ఒకరిని చూస్తాడంటాడు. ఎవరినో కాదు, మన హీరోయిన్ ఒక పర్సన్ ఉంటారు కదా, హీరోయిన్కి బొకే ఇస్తుంటాడు. దూరం నుంచి మన హీరో ఉన్నాడు కదా, ఇదంతా చూసి జెల్సీగా ఫీల్ అవుతుంటాడు. హీరో వాళ్ళ బాబు కూడా, ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రామా ఉంది కదా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియో కొందాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో లాస్ట్ వీడియో మిస్ అవ్వకండి.